పాపం అర్చన, నా నగలేవత్తయ్య అని అడిగినందుకు ఇంట్లోంచి అర్చన్ని బయటికి గెంటేశావు. ఏమ్మా, అర్చన సొంత నగల్ని అర్చన అడగడం తప్ప అమ్మా? అంటే కోడలు పుట్టింటి నుంచి అత్తారింటి కట్నంగా నగలు తెచ్చుకుంటే వాటి మీద అమ్మాయికి ఏ హక్కు ఉండదా అమ్మా? ఇవన్నీ వేధింపులు కావా అమ్మా? మొదటి నుంచి వాళ్ళన్నిటికీ తలొంచారు, మీరు అనుకున్నది మీరు సాధించేశారు. సరే, అవన్నీ వదిలేసే, మా అత్తగారు పోలీస్ స్టేషన్లో నగలు తాకట్టు పెట్టాం కదా, వాటిని విడిపించడానికి పూచీ ఎవరు తీసుకుంటారంటే మీలో ఎవరన్నా నోరు తెరిచారా? అందరూ మౌనంగా ఉన్నారు. ఆ బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. స్థలం కొనేశాం, అంతైపోతుంది ఇంతైపోతుంది సూపరు ఓహో బ్రహ్మాండం అన్నావు, ఊపిలోకి దింపేశావు, నెత్తి మీద అప్పనే పెద్ద బండ పెట్టావు. ఏంటమ్మా ఇవన్నీ, ఇవన్నీ వేధింపులు కావా అమ్మా? మన కుటుంబం మొత్తం జైల్లో ఉన్నాం, మనతో పాటు పాపం చిన్నపిల్ల రాణి తను కూడా. అమ్మా, పాపం పెళ్లి కావాల్సిన పిల్ల తను అలా జైల్లో ఉంటే రేపు తనకి పెళ్ళవుతుందా అని ఒక్కసారైనా ఆలోచించావమ్మా? లేదమ్మా, వీటినేమంటారమ్మా, వేధింపులనరా? సరే, అవన్నీ వదిలేసేమ్మా, ఒకవేళ అర్చనకి ఏమైనా జరగకూడని జరుగుంటే మన పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా? లేదు, అందుకే ముమ్మాటికి తప్పు నీదే నీదే నీదే. అన్నయ్య, నువ్వు అమ్మ మీద కోపంతో అన్నేసి మాటలంటూ న్యాయం కాదు. అమ్మననాల్సిన మాటలేనవి. వదిన కనపడకుండా వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ అన్నం తినలేదు, నిద్రపోలేదు, అది నీకు తెలుసా? అమ్మ కూడా చాలా బాధపడిందన్నయ్య. నువ్విప్పుడు కోపడ్డట్టే అమ్మనందరం తప్పుపట్టం, అందరం కలిసి తిట్టాం. నాన్న అయితే ఏకంగా అమ్మను కొట్టాడు. అమ్మని చూస్తే నీకు జాలి అనిపించడం లేదా? ఎందుకని అంత లేసి మాట్లాడతావు? ఏమనోరా, జాలా లేదురా, మీ అందరికీ ఇదే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్చన నా భార్య, నా తిచరామి అని ప్రమాణం చేశాను. తనకే కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో తననెవరైనా బాధ పెట్టినా, తనకేదైనా కష్టం కలిగించినా నేను ఊరుకోను. ఇప్పటిదాకా మీరందరూ నాలో మంచిని మాత్రమే చూశారు, చెడుని చూడలేదు, చూసే ప్రయత్నం కూడా చేయకండి. ఎందుకంటే తట్టుకోలేరు. అర్చన పద. భాగ్యం, గోపిలో ఇంత కోపం ఉందెప్పుడు నేను చూడలేదు. ఇదిగో ఇకపై పంతాలు పట్టింపులు పోకు. ఏంటోనే, వాడి కోపం చూస్తుంటే నా వెన్నెముకలో ఉణుకు ప్రారంభమైంది. జాగ్రత్త అమ్మా, నేను వెళ్ళి వంట పని చూస్తాను. అమ్మా, ఏంటి ఇది? నువ్వనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. నీ ముందు మాట కూడా మాట్లాడిన మనిషి ఈరోజంటే శివతాండవం. రోజు కుక్కిన పెళ్ళిలో ఉండే నాన్న ఈరోజు చార్జ్ కొట్టాడు. ఈరోజు అన్నయ్య నిన్ను నిద్రించి ఇంకో స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడు. జాగ్రత్తమ్మా, నిన్ను నమ్ముకో, నేను బ్రతుకుతున్నాను. దేవుడా,
నగలు మార్చి పెడితే ప్రాబ్లం అవుతుంది అన్నావు, తుస్సుమంది. స్థలం కొనిస్తే అదే స్థలంలో భూకంపం వస్తుంది అన్నావు, అది తుస్సుమంది. అర్చన ఇంట్లోంచి వెళ్లిపోయింది కదా, ఇంకే ఉంది, దరిద్రం వదిలిపోయింది అన్నావు. రిప్లై కార్డు తిరిగొచ్చినట్టు ఆ గోపిగాడితో మళ్లీ తిరిగొచ్చింది. ఏంటమ్మా ఇలా అన్ని విషయాల్లో మనం విలన్లలాగే మిగిలిపోతున్నాం, కానీ ఒక్క విషయంలోనైనా సక్సెస్ సాధించావా? ఆ అర్చనకసలు సుఖం, సంతోషం, సంసారం ఏదీ దక్కకూడదు. అది జీవితాంతం కన్నీళ్లు కారుస్తూ పుట్టింట్లో ఏడుస్తూ నా కాళ్ళ దగ్గర పడుండాలి అనుకున్నాను, కానీ నా బొంద ఓ సక్సెస్ లేదు, ఓ రిజల్టు లేదు. ఒక రకంగా వాళ్ళిద్దరూ దూరం అవుతుంటే మనిద్దరమే కలిసి దగ్గర చేస్తున్నట్టుంది. మనం కలిపిన వాళ్ళమవుతామా? కాకపోతే ఏంటమ్మా, ఆ గోపి అర్చనలకు పెళ్లైనా కూడా అది వాడి మీద కోపంగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ తొక్కాలాంటివి లేనేలేవు. ఇదేమో కొంపలోంచి బయటికి వెళ్ళిపోయింది, వీడేమో నానా కష్టాలు పడి దాన్ని తీసుకొచ్చాడా? సడన్ గా దీనికి ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. అందుకు కారణం ఒక రకంగా మనమే కదా. ఇక నుంచేనా నువ్వు ఆ గోపి అర్చనలు వేరుచేసే కార్యక్రమం పక్కన పెట్టి ఇంట్లో కూర్చుని శుభ్రంగా కృష్ణారామ అనుకుంటే మంచిది. అక్కా, అక్కా చేంతి, భాగ్యం వచ్చినట్టుగుంది, నువ్వు లోపలికెళ్ళు. అక్కా, రాక్కా. నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నానక్కా, ఇంతలోకే నువ్వే వచ్చేసావు. నీ ఆరోగ్యం ఎలా ఉందక్కా? పర్వాలేదక్కా, బాగానే ఉంది. ముందు కూర్చో అక్కా. ఇప్పుడు కూర్చోవడం కుదరదులే అక్కా. ఏమైందక్కా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అబ్బే, అలాంటిదేమీ లేదు. ఏమీ లేదని మాట చెప్తున్నావు, మనసులో ఏదో ఉందక్కా? నా బాధకు కారణం ఆ అర్చనే. ఏంటక్కా, ఏం జరిగింది? ఏ, నాతో చెప్పకూడదా? నీతో చెప్పకుండా దాచేదేముందక్కా. అర్చనను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానని అందరూ నా మీద కోపం పెంచుకున్నారు. అందరికంటే గోపి ఇంకా ఎక్కువగా కోపం పెంచుకున్నాడు. మాట కూడా మాట్లాడడం లేదని, వాడి కోపం తగ్గాలని. చివరికి దెబ్బలు కూడా తిన్నాను నేను, కానీ అది వాడి కోపాన్ని ఇంకా పెంచింది. నా ఊహ తలకిందులయ్యిందక్కా. ఏంటక్కా, ఇంత జరిగినా గోపికి నీ మీద కోపం తగ్గలేదా? అవునక్కా, అర్చనను తీసుకుని ఇంటికి రాగానే అందరి ముందు కోపంగా ఇక నుంచి తన భార్యను ఎవ్వరేమన్నా ఊరుకోను అన్నాడు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడక్కా. అర్చన ముందు వడలానడం నాకు తల తీసేసినట్టుగా అయింది. భరించలేనంత అవమానంగా ఉంది. నన్ను మా ఆయన కొట్టిన విషయాన్ని కూడా చాలా తేలిగ్గా తీసిపారేశాడు. తప్పు నాదేనన్నట్టుగా మాట్లాడాడక్కా. అయ్యో, ఎందుకని అలా మాట్లాడాడక్కా? వింటుంటేనే చాలా బాధగా ఉందక్కా. ఇన్ని మాటలు పడ్డాదానివి, నీకెంత బాధగా ఉంటుందక్కా? మరిప్పుడు ఏం చేస్తావక్కా? నన్నేమన్నా సహాయం చేయమంటావా? అందుకే నేనొక నిర్ణయానికి వచ్చానక్కా. వాడికి తల్లి కన్నా పెళ్ళమే ముఖ్యమైంది. అందుకే ఇక నేను కూడా నా మగుడు నా పిల్లలే నాకు ముఖ్యం అనుకుంటున్నాను. వాడు వాడి పెళ్ళం ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండని. వాడంత మాట అన్నాక ఇక చీటికి మాటికి అన్నిటికీ నాదే తప్పంటారు. అందుకే వాళ్లతో కలిసి కాకుండా వేరే ఉందాం అనుకుంటున్నాను. అక్కా, తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకక్క, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకక్క. వాడంత దూరం వచ్చాక చేతకాందానిలా రోషం లేదానిలా వాడి దగ్గర పడుండాలా? ఏం చేయనక్క. తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తానక్క. ఏనాడు నిన్ను ఎదిరించని గోపి ఫస్ట్ టైం ఇలా మాట్లాడాడంటే కారణమేంటి? ఎవరికోసం మాట్లాడాడు? అర్చన కోసమేగా. నువ్వంటే ప్రాణం ఇచ్చే గోపి, మీ ఆయన నిన్ను తిట్టి కొట్టినా కూడా తేలిక తీసి పారేశాడంటే అతని మనసు అర్చన అంత తేలిగ్గా తీసి పారేసిందనమాట. అంతేనంటావక్క? ముమ్మాటికి అంతే. బాగా ఆలోచించు. 200 కిలోమీటర్ దూరంలో ఆ ఇద్దరు అన్ని రోజులున్నారు. ఇద్దరు కలిసి కారులో చెట్టాపట్టాలేసుకునొచ్చారు. గోపి తన తరఫున మాట్లాడితేనే తనతో తిరిగొస్తానని అర్చన కండిషన్ పెట్టుండొచ్చు. అందుకే పెళ్ళం కోసం నీ మీద నోరు పారేసుకున్నాడు.
ఇలాంటి సమయంలో అతని దారిన అతన్ను పోనీమని వదిలేస్తే నువ్వు వేరే కాపురం పెడితే వాసుగతేంటక్క? వాసుకి గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వస్తుంది? రాణికి పెళ్లి చేయటం నీ వల్ల అవుతుందా? ఇప్పుడే ఇలా మాట్లాడినోడు రేపు పిల్లా పీసో పుడితే నీ మొహం అసలు చూస్తాడా? పెళ్ళాంతో పాటు బయటికి చెక్కేస్తాడు, అప్పుడు ఎలా బతుకుతారక్క? మీ ఆయనకు తెలియకుండా నువ్వు దాచిపెట్టిన సొమ్ము ఏమైనా ఉందా? అరిచి గీ పెట్టి పంతాలు పట్టి పస్తులుండి సాధించుకున్న స్థలం కూడా నీ కాకుండా పోయింది. అలాంటప్పుడు వేరుండే మాట కాస్త ఆలోచించక్క. అంతా నిజమేనక్క, కానీ తలంచుకుని ఎలా బతకాలి? తప్పు చేశారని వాడి కాళ్ళు పట్టుకుని వాడి చెప్పు కింద తేల్లో బతకమంటావా? చచ్చా, నా ఉద్దేశం అది కాదక్క. మరేం చేయమంటావక్క? ఆస్తి కూర్చుపెడతానని నా నెత్తిన అప్పులు రోపి పెట్టావన్నాడు. నిజంగా అదే చేశానేమో అనిపిస్తుంది. ఇదంతా నా కర్మ, సెరి చుట్టుకుంది. మంచిగా పోతే నా చావుకే వచ్చింది. బాధపడకక్క, బాధపడకు. గోపి మరో మాట అనకుండా నేను చూస్తా కదా. ఆ స్థలం విషయం మాట్లాడకుండా చూసే పూచి నాది. మనసు మార్చి మళ్ళీ మీ పాత గోపిని మీ ముందు నుంచో పెడతాను. నువ్వేం వరి అవ్వకక్క. నిజమాక్క? నిజంగా జరిగే పనేనా? జరిగి తీరుతుందక్క, కానీ నువ్వు మాత్రం నాతో సహకరించాలి. నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం చేయమంటావక్క చెప్పు. ఇదక్క నువ్వు చెయ్యాల్సింది. అర్థమైందా? సరేనక్క, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. మరి నేను వెళ్ళొస్తానక్క. ఇక ఇవన్నీ చింతామణి చూసుకుంటుందక్క. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. అక్క నీ ఆరోగ్యం జాగ్రత్త అక్క. సరే అక్క, వెళ్ళొస్తాను. ఏంటమ్మా నువ్వు? ఆ భాగ్యమే తన కొడుకు నుండి విడిపోవాలని చూస్తుంటే అది కాస్త ఎగేయాల్సింది పోయి నువ్వు నీ కొడుకుతో ఉండేలా నేను చూస్తానని తని భరోసా ఇచ్చి పంపిస్తావే? ఇన్నాళ్ళు తల్లి కూతుళ్ళు కలిసున్నారే, ఆ అర్చన గోపిలు వేర్వేరుగా ఉన్నారు. వాళ్ళు విడిపోతే వీళ్ళొకటవుతారు. పొరపాటున అర్చన నెల తప్పిందే అనుకో, ఇక విడదీయడం మన వల్ల కానే కాదు. తల్లి కూతుళ్ళు ఒకటైతే అటు అర్చనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు, గోపికి దూరంగా ఉంచొచ్చు. అందుకే నూరాల్సిందంత నూరి ఆ భాగ్యం జోలు పోసి పంపించాను. ఏంటి నువ్వు నూరు పోసిన రహస్యం? ఇన్నాళ్ళు వేసిన ఐడియాలు సక్సెస్ అయ్యాయి, ఇక ఇది మాత్రం సక్సెస్ అవుతుంది. ఈ ఐడియా కూడా ఏమైనా వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఇది కూడా తుస్సేనా? ఈసారి గనక గెలవలేదనుకో నిన్ను. సరే అమ్మా, ఆఫీస్ నుంచి వచ్చి చాలాసేపు అయింది, నేను ఇంక బయలుదేరతాను. మంచిదమ్మా, త్వరలోనే నీకు శుభవార్త చెప్తానుగా. సర్లే అమ్మా, బాయ్. టాబ్లెట్ వేసుకోండి. వద్దు. ఏంటొద్దు, టాబ్లెట్ వేసుకోకుండా దెబ్బలలో తగ్గుతాయి. నెమ్మదిగా వాటంతటవే తగ్గుతాయి. వాటంతటవే తగ్గుతాయా? ఈ టాబ్లెట్స్తో శరీరానికి తగిలిన దెబ్బలు తగ్గచ్చు, కానీ మనసుకు తగిలిన దెబ్బ తగ్గదుగా. నేను ఇల్లు వదిలి వెళ్ళినందుకైనా మీ మనసుకి గాయమైంది. వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకంటే వివరంగా మీరే చెప్పారుగా. మళ్ళీ ఎందుకు ఆ విషయాలన్నీ తలుచుకోవడం, నన్ను తప్పుగా అనుకోవడం?
నేనేవి నిన్ను తప్పు పట్టట్లేదు, తప్పుగా అనుకోవట్లేదు. ఇంట్లో జరిగిన గొడవ గురించి నాతో ఒక మాట చెప్పచ్చు కదా? నువ్వు అలా ఇంట్లోంచి వెళ్ళిపోకుండా నీ కోపాన్ని ఇంకో రకంగా చూపించుంటే బాగుండేది. అర్చన, కనీసం నీ బాధ పంచుకోవడానికి కూడా పనికిరాని వాడిని అయిపోయానా? నీ ఇష్టం వచ్చినట్టు నీ దారి నువ్వు వెళ్ళిపోవడమే నా మనసుకి చాలా బాధ కలిగించింది. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. జరిగిన విషయం నీతో చెప్పడానికి నిన్ను వెతుక్కుంటూ షెడ్డు దాకా వచ్చాను.